వేళ చంద్రబాబు మరోసారి కుట్రలు కుతంత్రాలనే నమ్ముకున్నారు దొంగ ఓటర్ల నమోదులో సిద్ధహస్తులుగా మారిన పార్టీ వారికి బాధ్యతలు అప్పగించారు వైఎస్ఆర్సీపీ నేతలు అప్రమత్తమై ఎన్నికల సంఘానికి కంప్లైంట్ ఇవ్వడంతో పచ్చబాగోతం బట్టబయలైంది ఎన్నికల కమిషన్ రంగంలోకి దిగడంతో దొంగ ఓట్ల ముఠాకు దిక్కుతోచటం లేదు రాజకీయ బలం శక్తియుక్తులు శాంతం కోల్పోయి సొంతకాలపై నిలబడే పరిస్థితిని తెలుగుదేశం పార్టీ కోల్పోయేలా పార్టీని దిగదార్చారు చంద్రబాబు నాయుడు తెలంగాణలో పార్టీని తన చేతులతోనే తుడిచిపెట్టేశారు ఏపీలో పరాన్న జీవి స్థాయికి తీసుకుపోయారు రాజకీయ ఉనికిని చాటుకోవడం కోసం స్థానిక నేతలు దేబేరించే దీన స్థితికి ఆల్రెడీ చేర్చేశారు ఇక పార్టీకి రాజకీయ జీవిత చరమాంకంలో చేయగలిగింది ఇంతేనంటూ క్యాడర్కు కుట్రలు కుతంత్రాలతోనే నెగ్గుకు రావాలంటూ దివాలా కోరు దొంగ ఓట్ల రాజకీయాన్ని వంట పట్టించారు వీరవాసరం మండలంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనరల్ ఎలక్షన్లో మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదహారు వేల తొంభై ఒక్క ఓట్లు వచ్చినాయి అదే తెలుగుదేశం జనసేనకి కలిపి సుమారు ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఓట్లు వచ్చినాయి తెలుగుదేశానికి వచ్చి పన్నెండు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది ఓట్లు జనసేనకు వచ్చి పద్నాలుగు వేల మూడు వందల పది ఓట్లు కలిపి ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఓట్లు రెండు కలిపితే కనుక వైఎస్ఆర్సీపీది తెలుగుదేశం జనసేన కలిపితే నలభై రెండు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఓట్లు పోలైనయి రెండు వేల పంతొమ్మిది జనరల్ ఎలక్షన్లో అదే జడ్పీడీసీ ఎలక్షన్స్ వచ్చేసరికి అక్కడ పోలైన ఓట్లు చూసుకుంటే కనుక మొత్తం ముప్పై ఆరు వేల ఏడు వందల ఓట్లే పోలైనయి తెలుగుదేశానికి జనసేనకి కలిపి ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఓట్లు పోలైతే జడ్పీడీసీ ఎలక్షన్లో జనరల్ ఎలక్షన్లో పోలైతే జడ్పీడీసీ ఎలక్షన్లో పంతొమ్మిది వేల తొమ్మిది వందలు సుమారుగా పోలేని అంటే సుమారు ఆరు వేల ఎనిమిది వందల ఓట్లు జనరల్ ఎలక్షన్లో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఓట్లు రాయించుకుని ఓట్లేసి ఏదో రకంగా గెలవాలనే ప్రయత్నం చేశారు డూప్లికేట్ ఓట్ల నిమిత్తం అలాగే డబుల్ ఎంట్రీల నిమిత్తం కార్యక్రమం చేపట్టడం జరిగిందండి అలాగే డబుల్ ఎంట్రీ కార్యక్రమం డబుల్ ఎంట్రీ ఓట్ల మీద వైఎస్ఆర్ ప్రభుత్వం ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడం జరిగిందండి ఒక మనిషి ఒక ఓటు వినియోగించుకోవాలనే కార్యక్రమం మీద జరిగిందండి అలాగే టీడీపీ పార్టీ వాళ్ళు పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళి వాళ్ళకి డబుల్ ఎంట్రీ చేసుకోవచ్చు వేరే చోట కూడా రెండు ఓట్లు ఉండొచ్చని తప్పుడు ప్రచారం చేయడం జరుగుతుందండి దాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నామండి ఎందుకంటే మనిషికి ఉన్నప్పుడు ఒక ఓటునే వినియోగించుకోవాలన్నదే మాకు జయంగా పెట్టుకున్నాము అలాగే ప్రతి వార్డు ప్రతి ఇంటింటికి వెళ్ళి మేము సర్వే చేయడం జరుగుతుందండి వాళ్ళకి ఒక ఓటు ఉందా లేకపోతే వేరే రాష్ట్రాల్లో ఉందా లేకపోతే డబుల్ ఎంట్రీ జరిగినాయి చూసుకొని వాళ్ళకి ఎక్కడైతే అంగీకార పూర్వకంగా ఉంటుందో అక్కడే వాళ్ళకి ఓటు వినియోగించుకోమని కోరుతున్నామండి అలాగే వాళ్ళకి వేరే చోట ఉంటే వాళ్ళకి ఏ విధంగా మనం అది డిలెక్ట్ చేసుకోవాలి ఎక్కడ మీరు వినియోగించుకోవాలంటున్నారు వాళ్ళకి మేము అవగాహన ఏర్పరచడం జరుగుతుందండి పార్టీ తరఫున అధినేత చంద్రబాబుకే దిక్కు లేక పక్క చూపులు చూస్తూ ఉంటే ఉనికి కోసం ప్రాకులాడుతున్న టీడీపీ నేతలు తప్పనిసరి పరిస్థితుల్లో అడ్డదారులు తొక్కుతున్నారు తప్పుడు డిక్లరేషన్ తో ఓట్లు నమోదు చేయాలన్న ప్లాన్తో టీడీపీ నేతలు ఓటర్ల జాబితాలో తమ వారిని చేర్పించేందుకు ప్రయత్నిస్తున్నారు తెలంగాణ ఎన్నికలు ముగిసిన కారణంగా అక్కడ ఓటేసిన వాళ్లు ఏపీలో సైతం ఓటు నమోదు చేయించుకునేలా పావులు కదుపుతున్నారు అదే సమయంలో వైఎస్ఆర్సీపీ ఓటర్లు అనుకున్న వారిని టార్గెట్ చేస్తూ వారి ఓట్లు తొలగించే పనిలో అడ్డంగా దొరికిపోయారు తెలంగాణలోని మరి ఒక ఎలక్షన్ జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కొంతమంది చెట్లేరస్ మరి హైదరాబాద్లో ఉండడం జరిగింది అక్కడ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఓటు నమోదు చేయించుకోవటం జరుగుతుంది మరి ఏదైతే ఓటు నమోదు చేయించుకున్నప్పుడు ప్రకారం ఓటు నమోదు చేయించుకున్నప్పుడు వారికి ఎక్కడా కూడా ఓటు లేదని నిర్ధారించిన తర్వాత మరి ఆంధ్రప్రదేశ్లో ఓటుని నమోదు చేయవలసిన బాధ్యత ఎన్నికల అధికారికి అలాగే నియోజకవర్గానికి సంబంధించిన అధికారికి ఉందని నేను తెలియజేస్తున్నా ప్రజా సంక్షేమము అభివృద్ధి ఎజెండాతో పాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తుల్లో భాగంగా కుతంత్రాలకు దిగారని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు తమ పార్టీ పూర్తి అప్రమత్తంగా ఉందని స్పష్టం చేశారు భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ భీమవరంలో వైఎస్ఆర్సీపీ సిపి సానుభూతి పరులు పదివేల మంది ఓట్లను తొలగించేందుకు కుట్ర చేస్తే తాము దానిని బట్టబయలు చేశామన్నారు మొన్న ఒక పదివేల ఓట్లకు సంబంధించి భీమవరం నియోజకవర్గానికి వీళ్ళందరూ ఓట్లు కూడా ఇక్కడ స్థానికంగా ఉండడం లేదని లేదా డెత్ వాటర్స్ కింద వాళ్ళు ఇచ్చిన లిస్టు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సానుభూతి పరులు వాటర్లు ఓట్లన్నీ కూడా తొలగించాలనే ప్రయత్నాన్ని కూడా అడ్డుకోవడం జరిగింది ముఖ్యంగా చాలా దారుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇవాళ యాక్టివ్గా ఉండి అందరూ సానుభూతి పరుల ఆరోగ్యంగా ఉండి పూర్తి సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉన్న వేగిరాజు రామకృష్ణరాజు గారు ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్నేహితుడు డాక్టర్ గారు ఆయన చనిపోయినట్లుగా ఆయన ఓటుని అలాగే స్వయంగా మా తల్లిగారు గ్రంథి వెంకటరత్నం గారు ఆవిడ చనిపోయినట్లుగా ఆవిడ పేరు నా శాష్కి రావారని పార్లమెంట్కి పోటీ చేశారు ఆయన సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నారు ఆయన కూడా చనిపోయినట్లు అలాగే గాదిరాజు సత్యనారాయణరాజు గారు ఆయన చనిపోయినట్టు ఇలా ఉదాహరణకి ఇలాగా వైఎస్ఆర్సీపీ సానుభూతిపరులు వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా డెత్ వాటర్స్ కాబట్టి ఇవన్నీ కూడా తొలగించమని చెప్పి

అదే ఓటర్లు ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వచ్చినట్లయితే ఫామ్ ఎయిట్ ఉపయోగించి దరఖాస్తు చేసుకోవాలని కానీ ఫామ్ సిక్స్ ని ఉపయోగించి ముప్పై సంవత్సరాల పైబడిన ఓటర్లను టీడీపీ నమోదు చేయిస్తోంది ఇదంతా ఓ పథకం ప్రకారం చంద్రబాబు చేయిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు ఏదైతే నాలుగు లో ఓటుండే ఏదైతే హైదరాబాద్లో ఓటు ఉపయోగించుకుని ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ జాయిన్ అయ్యి ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ రేపు వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఇక్కడ జనసేన తెలుగుదేశానికి ఓటేయడానికి ఇదంతా ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టడానికి గతం నుంచి తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న తెలుగుదేశం పార్టీ చేస్తున్న కుట్రల్ని కుతంత్రాలని ఇవాళ మేము బయట పెట్టగలిగాం దీన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం ప్రజా ప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభై సెక్షన్ పదిహేడు పద్దెనిమిది ప్రకారం ఒక ఓటరు ఒక చోట మాత్రమే నమోదై ఉండాలి అలా కాకుండా ఒక చోటుకు మించి వేరే చోట లేదా మరో ప్రాంతంలో ఓటరుగా నమోదు చేసుకుంటే సెక్షన్ ముప్పై ఒకటి పీపుల్స్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తారు ఫామ్ సిక్స్ అనేది మొదటిసారి మాత్రమే నమోదు చేసుకునే వారు వినియోగించాలి దీని ద్వారా దరఖాస్తు చేసుకునే వారు ఎక్కడా కూడా అప్పటికే ఓటరుగా నమోదై ఉండకూడదు ఓటు లేదంటూ డిక్లరేషన్ ఇవ్వాలి ఇలా డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే వేరే నియోజకవర్గాల్లో లేదా వేరే ప్రాంతాల్లో ఓటు ఉన్నట్లు దర్యాప్తులో తేలితే వారిపై రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ సెక్షన్ థర్టీ వన్ ప్రకారం శిక్ష ఖాయం ఈ మధ్యనే మరి తెలంగాణ ఎన్నికలు జరిగినాయి మరి తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసినటువంటి అనేక మంది మళ్ళీ ఆంధ్ర ఎన్నికల దగ్గరలో ఉన్నాయి కనుక ఆంధ్రాలో ఓటు వేయాలనేటువంటి ఆలోచనతో మరి అక్కడ ఓటు వేసిన వాళ్ళు మళ్ళీ అక్కడ ఓటును క్యాన్సిల్ చేయించుకుని ఆంధ్రాలో మళ్ళీ ఓటర్గా నమోదవ్వాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే మరి పీపుల్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ప్రకారం అందులో సెక్షన్ సెవెంటీన్ ప్రకారం ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలి అయితే మరి దాన్ని కాదని మరి అక్కడ ఓటుని అక్కడ ఉండగానే అంటే తెలంగాణలోను ఉండగానే కూడా మళ్ళీ ఇక్కడ కూడా ఆంధ్రాలో కూడా ఓటు నమోదు చేయించుకోవడం కోసం మరి తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీకి చెందినటువంటి వ్యక్తులు మరి చాలా కుట్రపూరితంగా ఆంధ్రాలో ఓటు నమోదు చేయించుకుందామని చూస్తూ ఉన్నారు ఇది చాలా దుర్మార్గము ఏహనీయము చట్టపరంగా నేరము అందుచేత ఏంటంటే ఒక చోట ఓటు ఉన్న వాళ్ళు రెండో చోట ఎంత మాత్రం కూడా ఓటు చేసుకోవడానికి వాళ్ళకి ఇది లేదు అయితే మరి అలా ఓటు చేసుకున్నటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా పీపుల్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ప్రకారం అందరూ సెక్షన్ థర్టీ వన్ ప్రకారం వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవచ్చు తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచింది అన్నట్లు ఓట్ల దోపిడీకి భారీ స్కెచ్ గీసిన చంద్రబాబు ఆయన కో పన్నగలకు అడ్డుకట్టపడింది టీడీపీ కుయత్నాలను వైఎస్ఆర్సీపీ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్ళింది